హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సన్నగా డోరీని ఎలా తయారు చేసుకోవచ్చో అది కూడా ఒక నిమిషంలోనే చూపిస్తాను. చాలా బాగుంటుందండి. నాకైతే 1 మినిట్లోనే డోరీ అనేది తయారైపోయింది. నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల మీకు 3 మినిట్స్ అనేది చూపిస్తుంది వీడియోలో. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలా బాగుంది నేను చూసిన ఇన్స్ట్రుమెంట్, అయితే పరికరం అయితే. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో జస్ట్ ఇప్పుడే బుక్ చేశానండి, ఇప్పుడే వచ్చింది. ఒక 2-3 మీద క్లాత్ల మీద ట్రై చేసిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 139 రూపీస్ అండి. నాకు ఫోన్పే చేయడం వల్ల కొద్దిగా ఆఫర్ వచ్చింది. మొత్తానికి ఫైనల్గా 139 రూపీస్కి అయితే వచ్చింది. ఇక్కడ చిన్న హుక్ ఉంటుందండి. ఇంకో చూసారా, ఒక చిన్న పుల్లలాగా ఉంది కదా, స్టిక్ లాగా. అది కిందకు పెట్టేసుకుని మనం పైకి ఆ స్టిక్ అనేది పంపించుకోవాలి, పెద్ద స్టిక్ అనేది. ఓకేనా? ఆ చిన్న పుల్ల లాంటిది కిందకే ఉంచాలి. ఈ కిందకు వచ్చిన తర్వాత మనకేం చేయాలంటే, కొద్దిగా కిందకు వచ్చి ఆ పుల్లని బయటికి లాగాలన్నమాట. ఆ చిన్న పుల్లని ఇలాగా బట్ట నుంచి బయటికి లాగి, చూడండి, ఇలా బయటికి లాగి పైకి అనాలి. ఇలా బయటకు వచ్చింది కదా, ఇప్పుడు పైకి అనాలి. చూడండి, ఇది బయటకు వచ్చింది కదా, షార్ప్గా ఉంటుందండి, మనకి బాగానే గుచ్చుకుంటుంది చూస్తే. ఇలాగ పైకి అనేసి ఏం చేయాలంటే, ఇలా కిందకి లాగేయాలి. తర్వాత ఆ హుక్ అనేది దానికి పట్టుకుని థ్రెడ్తో సహా బయటకు వస్తుంది అన్నమాట. అంటే మనకి క్లాత్ని తీసుకుని మరీ బయటకు వస్తుంది. ఇది వచ్చేసి నేను ఒక షార్ట్లో చూశాను, అయితే వెతికితే బయట ఎవరిని అడిగినా కూడా నాకు తెలియదు అన్నారు. అమెజాన్లో చూసి ఆ పిక్ తీసుకెళ్ళి మరీ బయట అడిగాను, ఎవరు అడిగినా కూడా నాకు తెలీదు, మా షాప్లో అయితే లేదు అన్నారు. ఇంకా వేరే సోర్స్ లేక ఆన్లైన్లో బుక్ చేశాను. 139 రూపీస్ అయితే పడిందండి నాకు ఆఫర్లో. అది మీ ఇంటి దగ్గర ఇంకా తక్కువకుంటే ట్రై చేయండి. నేనైతే వేరే ఆప్షన్ లేక బుక్ చేయాల్సి వచ్చింది. సో ఎంత సన్నగా ఉన్నా కూడా వచ్చేస్తుందండి. నేను 2-3 క్లాత్ల మీద ట్రై చేశాను. మీకు అర్థం కావడానికి కొంచెం లావంటి క్లాత్ తీసుకున్నాను, కానీ నేను అంతకంత ముందు ట్రై చేసిన క్లాత్ ఇదే. నేను ఆ వ్లాగ్ ఛానల్లో కూడా పెట్టాను. చూడండి ఎంత సన్నగా వచ్చేసిందో చూడండి. కావాలంటే ఇంకొంచెం దలసరిగా ఉన్న క్లాత్ మీద ట్రై చేసి మరీ చూపిస్తాను. జస్ట్ 1 మినిట్ కూడా పట్టలేదండి. ఎంత పెద్ద డోరీ అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న హుక్కు, పైన హుక్ ఉంటుంది, ఇక్కడ చిన్న స్టిక్ ఉంటుంది. దీంట్లో క్లాత్ని పెట్టేసుకుని పైన హుక్కి తగిలించేసుకుని లాగేయటమే, అంతే. మధ్యలో ఊడిపోవటాలు అవి ఏమి ఉండవు. నేను దీన్ని చూపిస్తాను చూడండి. కిందకు పెట్టేయండి, ఆ చిన్న పుల్ల అనేది కింద పెట్టేసి పైకి అనండి. పైకి అన్న తర్వాత కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ పుల్లకి దగ్గరగా వెళ్ళిన తర్వాత ఆ పుల్లని బయటకు తీసుకురండి, ఆ చిన్న పుల్లని. ఓకేనా? బయటకు తీసుకొచ్చి అంతే, అలా ఉంచాలంతే. దానికి ఏమీ పిన్ని లాంటిది ఏమి ఉండదు, జస్ట్ అలా పైకి అనేసి లాగేయటమే. చూసారు, ఇలా బయటకు వస్తుంది అన్నమాట వచ్చేటప్పుడు. చూడండి ఎంత సన్నగా ఉన్నా కూడా పని అయిపోతుందండి. ఇలా తీసేసి బయటికి అంతే. చూసారా ఎంత బాగుందో. వీడియోలో అలా లావుగా కనిపిస్తుంది, కానీ చాలా సన్నగా వచ్చిందండి. నేను చూశాను కదా, బాగుంది. 139 రూపీస్ అంటే వర్తే మనకి. ఎందుకంటే నేను థ్రెడ్ తయారు చేసి పెట్టడానికి 10 రూపీస్ అయితే తీసుకుంటాను కుట్టడానికి. చాలా తిప్పలు పడేదాన్ని, సూది పెట్టి లాగడాలు, మధ్యలో దారం తెగిపోయేది, ఆ బ్లౌజ్ మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోయేది. సో బాగా సెక్యూర్గా ఇచ్చారండి, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా. దీనికి పెట్టి తర్వాత దీని కవర్లో పెట్టి, కవర్ ఉంది కదా, దీని కవర్లో పెట్టి మళ్ళీ ఒక చిన్న అట్టముక్క ఉంది, ఈ అట్టముక్కలో పెట్టి ఆ లోపల ఇంకొక అట్టముక్క పెట్టారు. ఇంకో ఈ సన్న అట్టముక్క పెట్టి అప్పుడు ప్యాకింగ్ చేశారు. నాకైతే నచ్చింది. మీకు ఇంకా తక్కువ దొరికితే చూడండి, చాలా బాగుంటుంది, ఈజీగా పని అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.